a very happy occasion. I'm really happy. Sumanth is again coming with a wonderful film, Columbus, Discovering Love. Teaser chusam, very very interesting, very very fresh. You know, you've got a very interesting love plot, and I'm sure the director Ramesh and the whole team has handled the subject very interestingly. And tappakunda idi asraki chala pedda hit avutundi namakam undi. And on this occasion, I'd like to wish the new producers all the very best in their new venture. And all the heroines. So you with them? Misty. Somebody said Misty. Misty, right? Okay. So I wish the whole team the very best. Tappakunda alanti youthful entertainers, prekshakulu baga aadarincharu. And tappakunda ee season, this is one of the only youthful films which are coming. So it looks very very promising, and tappakunda ee cinema andaru baga chustarani hit avutunna namakunto. And honey, all the very best. And it's very nice to know that Sumanth from each film is improving, and that's the challenge he's taking. You can see constant improvement in his performance. So tappakunda future lo inka pedda hits ravalani manaspoorthiga korukuntu selavu theesukuntunnanu. Sumanth Ashwin Columbus టీజర్ లాంచ్కి నన్ను పిలిచి పిలిచినంత ముఖ్యం కృతజ్ఞతలు రాజుగారికి, ఎంఎస్ రాజు గారికి. అశ్విన్ ఈజ్ స్పెషల్ ఫర్ మీ బికాజ్ అంతకుముందు ఆ తర్వాత సినిమాకి నేను కొత్త వాళ్ళతో వెళ్ళాలా లేకపోతే కొంత అనుభవం కుర్రాడితో వెళ్ళాలా అనే టైంలో నాకు అశ్విన్ తారసపడడం జరిగింది, తను కలవడం జరిగింది. అంతకుముందు ఒక రెండుసార్లు కలిసినా కూడా ఎంత వర్క్ చేయాలని అంతకుముందు ఆ తర్వాత కనుక్కోవడం జరిగింది. చాలా నిబద్ధత క్రమశిక్షణ ఉన్న నటుడు అతను, కొరోనాలో తక్కువ అలా చూస్తూ ఉంటాం. మేము రిహార్సల్ సెషన్స్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎన్నిసార్లు రీడింగ్ సెషన్స్ చేసినా కూడా అన్నిటికీ తను హాజరయ్యేవాడు. చాలా కన్స్ట్రక్టివ్గా పనిచేసేవాడు. ఒక పాత్ర స్టేట్లు పోస్టర్స్ చాలా బాగున్నాయి. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఒక మేకర్, మనసంతానే ఒక్కడు దేవి అమ్మ వస్తానని తెలియవద్దంటాను. ఇలా ఎన్నో సూపర్ డబ్బు రేట్ సినిమాలు తీసిన మా హనుబాబా ఎంఎస్ రాజ్ గారు, వాళ్ళ అబ్బాయి అశ్విన్ వరుసగా మంచి సినిమాలు చేస్తా ఉన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి నా సుమంత్ అశ్విన్కి. ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అని కోరుకుంటున్నాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ ఆనర్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. దిస్ ఫస్ట్ మూవీ ఇన్ అవర్ ప్రొడక్షన్ and hope this is very big hit movie, because this is a youthful and today's generation's film. Aashirvadinchadaniki vachina Gopal gar gane Sai Kiran Adu gar Mona Krishna gariki andariki thanks. Mukhyanga Victor Venkatesh gar nu adagane vachinanduku ayanaki special thanks. Na life lo nenu first time action camera cheppindi Venkatesh gar meedane. మల్లీశ్వరి అనే సినిమాకి మా గురువు విజయభాస్కర్ గారు చాలా బిజీగా ఉండటం వల్ల సెకండ్ యూనిట్లో ఒక స్పెషల్ సీజీ షాట్ తీస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన మీద యాక్షన్ కెమెరా చెప్పాను. ఆయన రావటం, ఈ సినిమా ఆడియో సీడీ రిలీజ్ చేయటం, అది నేను గుడ్ సైన్గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ప్రొడ్యూసర్ అశ్విన్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. కొన్ని వేల సంవత్సరాలుగా అన్నోన్ ల్యాండ్గా పడి ఉన్న అమెరికాని ఒక వ్యక్తి వచ్చి డిస్కవర్ చేసే వరకు అది అమెరికాని ఎవరికి తెలియదు, ఆయన కొలంబస్. అట్లాగే 10-12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అన్నోటీస్గా ఉన్న నన్ను డిస్కవర్ చేసినందుకు ఎంఎస్ రాజు గారికి ఫర్ మై లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నేను వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ చిత్రం అక్టోబర్ 22 రేపు 22 రిలీజ్ కాబోతుంది. సో వి నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ ఐ ఆల్సో విష్ ద హోల్ టీమ్, ఆల్ ద డెకరేషన్ ఆర్టిస్ట్స్ టు హావ్ డన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు నో సింక్ ఇట్ ఆల్ ఇన్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ రియలీ హిట్ మీ వెన్ సర్ రాజు గారు నరేటెడ్ ఇట్ మీ. And I'm very, very thankful to you, sir, for being there actively and participating
in the journey of an actor. He is not somebody who would just sit and let the, you know, making happen. He somebody who inspires you with his young energy on set, and I've learned so much from you. So thank you so much. Our director has been so patient, so calm, and very, very free and liberal towards his actors, towards, you know, them interpreting it the way they would like it, of course, with the briefing that is given. Sumanth, who has been so supportive and very patient with all my takes and retakes and retakes, so thank you so much. Bhaskar, who shot us so well, and again, he's somebody who keeps the energy very lively on set, so even if you're feeling a little blah sometimes, you know, he's always smiling and he cheers you up, and it's so nice to have somebody like you around. Sorry, this is my second movie in Telugu, and I'm really, really excited about this release, although this is a sudden event. I think Siran said it all about the wonderful team that we had the opportunity to be a part of. And I think, first of all, I would thank MS Raju sir for believing in me and making me a part of this beautiful project. Our superb, extremely superb director who has been like, you know, like he has been the backbone of all the actors, and our excellent producers for making us believe in the project and making us a part of it. And I just hope this is releasing on 22nd, and I just hope that you guys like it as much as we do, and I hope this becomes a big hit. Thank you so much. First of all, I'm very, very, very excited indeed, because I have seen the details in the Nara Jantra Pichusa, but మా క్రూ డీటెయిల్స్ థియేటర్లో చూసి నాకు అదే చెప్పారనమాట. ఐ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో అందుకనే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. 22nd రిలీజ్ అవుతుంది నెక్స్ట్ థర్స్డే. అండ్ ఈ ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. దే ఆల్ వర్క్ రియలీ హార్డ్, చాలా కష్టపడ్డారు. అండ్ జితిన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. జితిన్ ఈరోజు ఇక్కడ లేడు, బట్ హీస్ కంపోజ్ సమ్ ఫంటాస్టిక్ సాంగ్స్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ డెఫినెట్లీ అందరూ హన్ చేస్తారు. వెరీ మైస్ పర్సన్ మధ్య. అండ్ ఐ లైక్ టు సే మా క్రో స్టార్స్ ఇద్దరు కూడా, యాక్చువల్లీ మా ప్లేస్ పెట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ డౌన్ అంటే జస్ట్ ఇమాజిన్ దీస్ టూ బ్యూటీ, సో దట్స్ మా ఎక్స్ప్రెషన్ డౌన్ అంటే ఐ షుడ్ థ్యాంక్ దెమ్ అని, బికాస్ దిస్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చూడండి. అండ్ ఆల్సో మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అశ్విని గారు. హీజ్ అ జెంటిల్మెన్, ఫస్ట్ టైం కలిసి పెట్టుకుని చెప్పిద్దాం కూడా. హీస్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్, హీస్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్, అండ్ ఐ వెరీ ఆనర్డ్ టు వర్క్ ఇన్ హిస్ బ్యానర్. ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్, ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఇన్ హిస్ బ్యానర్. సో అందరికీ థ్యాంక్స్ అండి బేసిక్గా. సో ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండి. అండ్ మా అందరికీ నచ్చినట్టు ఆడియన్స్ ఫిల్మ్ ఆల్సో ఆఫ్ ద ఫిల్మ్. అండ్